హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారండి అందరూ ఈరోజు క్లాస్లోనే మనకి బ్లౌజ్ అంతా స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత వేసుకొని చూసినప్పుడు మనకి షోల్డర్ ఫాలింగ్ కనుక అయితే కనుక ఎలా సరి చేసుకోవాలన్నది చూద్దామండి చాలా వరకు ఏంటంటే మనం కటింగ్ పర్ఫెక్ట్గానే చేసాము అని అనుకుంటాము స్టిచ్చింగ్లో కూడా మనం అనుకున్నట్టుగా మనం ఫిట్టింగ్ చేయలేకపోయినా ఖర్చులు కట్టా పర్ఫెక్ట్గా మనం అనుకున్న ఖర్చులు స్టిచ్చింగ్ చేయకపోయినా సరే ఈ ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి అలా బ్లౌజ్ ఒక్కటేనండి మనకి కటింగ్ ఫిఫ్టీ పర్సెంటేజ్ అయితే స్టిచ్చింగ్ కూడా ఫిఫ్టీ పర్సెంటేజ్ అనమాట కటింగ్ బాగుంటే స్టిచ్చింగ్ వచ్చేస్తుంది అని ఏమీ లేదు స్టిచ్చింగ్ బాగున్నంత మాత్రాన కటింగ్ బాగోకపోయినా సరే మనకిది ఫిట్ కాదనమాట ఈ ఒక్క బ్లౌజ్లో మాత్రమే అదే డ్రెస్లో అట్లా అయితే కనుక కటింగ్ బాగుంటే స్టిచ్చింగ్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అనమాట ఈ బ్లౌజ్ విషయంలోకి వచ్చేటప్పటికే ఖర్చులు ఫిట్టింగు మనం ఎందుకంటే బాడీ టైట్గా వేసుకుంటాం బ్లౌజ్ కాబట్టి పర్ఫెక్ట్గా ఒంటికి అద్దినట్టుగా ఉండాలి అంటే స్టిచ్చింగ్ కూడా అంతే ఇంపార్టెంట్ సరేనండి ఇప్పుడు మరి భుజం ఎందుకు జారుతుంది అంటే షోల్డర్ అనేది జారిపోతూ ఉంటుంది ఒకటి డీప్ నెక్ అయినప్పుడు కొన్ని కటింగ్స్లోని కొన్ని టిప్స్ అనేవి షోల్డర్ తగ్గించుకొని మనం కటింగ్ చేసుకుంటే కనుక ఆ ప్రాబ్లమ్స్ అనేవి మనకి ఉండవు కానీ బాగానే కటింగ్ చేసాం అంతవరకు పర్వాలేదు స్టిచ్చింగ్ అయిన తర్వాత అయినా సరే షోల్డర్ జారుతుంది అలాంటప్పుడు ఫస్ట్ వేసుకున్న తర్వాత మీరు ఒకవేళ కస్టమర్స్కి బ్లౌజ్ ఇచ్చినా సరే వాళ్ళు వేసుకున్నప్పుడు మీరు చూడాలి అంటే మన మన షాప్లోనే మనం వేసుకునే స్పెషలిటీస్ అనేది మనం కల్పించాలి అప్పుడు మనం వెంటనే ఫిట్టింగ్ చేసి ఇవ్వడం వల్ల ఏంటంటే అది వెంటనే మనకి అక్కడికక్కడే ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ అవుతాయి సరేనండి నేనైతే కనుక వచ్చిన తర్వాత తీసుకునేటప్పుడు వేసుకుని చూడండి అని చెప్పేసి ట్రయల్కి ఇస్తానన్నమాట ఎక్కడైనా లూజు టైటు అయితే మనం వెంటనే చేయొచ్చు మన కటింగు మన స్టిచ్చింగు పర్ఫెక్ట్ అయినప్పుడు టైటు లూజు అన్నది చాలా ఈజీగా చేయొచ్చు అంతే తప్ప ఈ షోల్డర్ ఫాలింగ్ ఇవి అయితే కనుక సెట్ చేయడం అన్నది కొద్దిగా టైం ఎక్కువ తీసుకునే పని కానీ ఇది సింపుల్గా ఎలా కనుక్కోవాలి అంటే కనుక ఒక్కొక్కసారి ఏమవుతుందంటే బ్లౌజ్ అంతా కటింగు స్టిచ్చింగ్ రెండో బాగుంటాయి కానీ ఫిట్టింగ్ చేసేటప్పుడు కొద్దిగా లూజ్ అయింది అనుకోండి ఒక్కొక్కసారి క్లాత్ను పెట్టి కూడా మనం అనుకున్నట్టుగా పర్ఫెక్ట్గా మనం ఫిట్ చేయలేకపోతాం అంటే లూజ్ అవ్వచ్చు అది లూజ్ అన్నది కనుక్కోవాలి ఒకవేళ బ్లౌజ్ అంతా బాగా సెట్ అయ్యి నడుము లూజు అయినా సరే నడుము దగ్గర ఒక ఇంచు వరకు మీకు లూజ్ అయితే కనుక షోల్డర్ ఫాలింగ్ అన్నది అవుతుంది అది ఫస్ట్ పాయింట్ కొన్ని పాయింట్లు చెప్తాను అవి నోట్ చేసుకోండి సరేనా అప్పుడు ఏం చేస్తారు అంటే సపోజ్ మీకు నడుము దగ్గర లూజ్ అయింది అంటే కనుక ఈ సైడ్ జాయింట్ల దగ్గర పట్టుకుని టైట్ చేయకూడదు అలా టైట్ చేస్తే మీకు బ్లౌజ్ టైట్ అవుతుంది అంతే ఈ షోల్డర్ ఫాలింగ్ అనేది భుజాలు జారడం అనేది తగ్గదనమాట అప్పుడు ఏం చేయాలి అంటే ఈ బ్యాక్ సైడ్ మనం వేసుకున్న నడుము డాట్స్ ఉన్నాయి చూసారా నేను అందుకనే పై భాగం వైపుకే డాట్స్ అనేది వేస్తాను పై భాగం వైపుకి మనం ముందే హెమ్మింగ్ బెల్ట్ వేసి ఆ తర్వాత ఈ డాట్స్ వేస్తే ఇప్పుడు ఇంకా ఈ బ్లౌజ్కి హెమ్మింగ్ చేయలేదండి నేను ఒకవేళ హెమ్మింగ్ చేస్తే ప్పుడు ఇలా చక్కగా ఇలా అంటి పెట్టుకుని ఇలా చేసుకుంటే ఇది సైడ్కి ఇలా ఉండిపోద్ది మనకి ఎక్కడా కూడా డిస్టర్బ్ ఉండదు అదే ఒకవేళ మీరు బ్లౌజ్ అంతా స్టిచ్ చేసిన తర్వాత మీకు ఈ ప్రాబ్లం వచ్చింది అనుకోండి అప్పుడు జస్ట్ ఇక్కడ ఇక్కడ ఉన్న చేతి కుట్లను ఇంతవరకు విప్పేసి ఈ డాట్ని ఇలాగా తీస్తారు తీసి ఈ డాట్కి ఒకవేళ మీరు కానీ ఇప్పుడు మనకి లూజ్ వచ్చింది అండ్ షోల్డర్ కూడా జారుతుంది కాబట్టి సింపుల్గా ఏం చేయాలంటే ఇప్పుడు చూడండి ఈ కుట్ట అనేది మీకు కనిపిస్తుందా ఈ కుట్ట అనేది ఇలా ఇంతవరకు నేను వేశాను ఇప్పుడు ఏం చేయాలంటే కుట్టు దగ్గరికి వచ్చేటప్పటికి కొద్దిగా ఒక రవ్వ అంత ఒక పావించు అన్నా సరే ఇంచుమించులోని అంటే లూజ్ని బట్టి ఎక్కువ లూజ్ ఉందనుకోండి ఎక్కువ తీసుకోవచ్చు తక్కువ లూజ్ ఉందనుకోండి దాన్ని బట్టి ఇటు అటు రెండు పొరలకి మనకి వస్తుంది అలాగే ఈ డాట్ కూడా సేమ్ వేస్తాం కాబట్టి చూసుకోవాలి ఒకవేళ ఒక ఇంచ్ మనకి తేడా వచ్చింది అనుకోండి అంటే లూజ్ వచ్చింది అనుకోండి మొత్తం ఓవరాల్గా ఒక ఇంచు నడుము అన్నది లూజ్ వచ్చింది అనుకోండి ఇక్కడ పావు ఇంచు పట్టుకున్నామంటే పావు పావు అర ఇక్కడ పోద్ది అరి ఇంచ్ ఇటు పోద్ది ఒక ఇంచ్ సరిపోయింది కదా అలా చూసుకోవాలన్నమాట సరేనా ఇప్పుడు ఒక పావించ్ ఇక్కడ పట్టుకున్నామే అనుకోండి ఇక్కడ పట్టుకొని ఒక ఇక్కడ నుంచి స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఎలాగ మనకి షోల్డర్ జారుతున్నాయి కాబట్టి ఇప్పుడు నాకు స్టిచ్చింగ్ ఎంతవరకు ఉంది కదా ఇప్పుడు కొద్దిగా ఒక ఇంచ్ పై వరకు తీసుకొచ్చేయండి సరేనా ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఇది ఏమన్నా లెంత్ తగ్గితే కనుక అప్పుడు కూడా మనకి షోల్డర్ ఫాలింగ్ అనేది అవుతుంది ఈ లెంత్ అన్నది మూడున్నర ఇంచీల దగ్గర నుంచి నాలుగు నాలుగున్నర ఇంచీల వరకు కూడా పెట్టవచ్చు ఇంతే పెట్టాలనేమీ లేదు అలాగని మూడు మూడు రెండున్నర పెట్ట పెట్టకూడదు మూడు ఇంచుల కట్ట మనం పెట్టకూడదు సరేనా కనీసం మూడున్నర ఇంచీలన్నా ఉండాలి నాలుగు ఇంచీలకు పెట్టేస్తే ఏ గొడవ లేదు నాలుగు ఇంచీలు పెట్టిన తర్వాత కూడా షోల్డర్ ఫాలింగ్ అవుతుందంటే ఇంకొక ఆరు ఇంచ్కి ముందుకు తీసుకొచ్చేయండి ఇప్పుడు ఇప్పుడు ఈ బ్లౌజ్ మనకి ఇంతవరకు ఉంది షోల్డర్ ఫాలింగ్ అవుతుంది నడుం లూజ్ ఉంది సో ఎంత లూజ్ ఉందో అంత ఇక్కడ టైట్ పెట్టాము ఈ డాట్ కన్నా కొద్దిగా ఇక్కడ పెంచాం పెంచి ఇక్కడి నుంచి ఇలా క్రాస్గా ఇలా తీసుకొచ్చి ఇక్కడికి ఇలాగా స్టిచ్చింగ్ చేసేయాలి ఇలా స్టిచ్చింగ్ చేస్తే మీకు ఆటోమేటిక్గా ఈ డాట్ ఇక్కడ నడుము అన్నది మీకు టైట్ అయిపోద్ది ఆటోమేటిక్గా షోల్డర్ అన్నది మీకు టైట్ అయిపోద్ది ఒకసారి అలాగా చెక్ చేసి చూడండి ఫస్ట్ పాయింట్ లేదు ఇలా స్టిచ్ చేసాం అయినా సరే ఇంకా మనకి షోల్డర్ అంటే అంటే ఇది ఇప్పుడు ఇది ఇది ఇలా ఎప్పుడు స్టిచ్ చేస్తారు మనకి నడుం లూజ్గా ఉన్నప్పుడు సరేనా లేదు నడుం కూడా మనకి టైట్గానే ఉంది అంతా బాగానే ఉంది ఈ చంక భాగం దగ్గరికి వచ్చేటప్పటికి ఇక్కడికి వచ్చేటప్పటికి ఇక్కడికి మీకు లూజ్ వస్తుంది అనమాట ఇక్కడ ఎలా వస్తుంది అంటే ఎంతవరకు బాగానే టైట్గానే నడుం వరకు ఉంటుంది హ్యాండ్ కూడా టైట్గా పర్ఫెక్ట్గానే ఉంటుంది ఇక్కడికి వచ్చేటప్పటికి కొద్దిగా లూజ్ వస్తుంది ఇక్కడ చిన్నది ఇలా మన మీరు పట్టుకున్నారు అంటే కనుక క్లాత్ అనేది మీకు జోలు వచ్చినట్టు కానీ ఉగ్గు వచ్చినట్టుగా లూజ్ వస్తుంది అనమాట అలా లూజ్గా వచ్చిందంటే అప్పుడు కూడా మీకు షోల్డర్ ఫాలింగ్ అన్నది అవుతుంది ఇది రెండో పాయింట్ ఇక్కడ కూడా మీరు చూసుకోవాలి ఒకవేళ ఇలా పెట్టినప్పుడు మీకు అర్థమైపోద్ది ఇక్కడ నుంచి ఇలా వి షేప్లో ఏమన్నా వెళ్తే కనుక మీకు ఇక్కడ ఈ లూజు వచ్చిందని అర్థం ఒకవేళ లేదు మనకి స్ట్రైట్గానే ఉంది అయినా సరే లూజ్ వచ్చింది అప్పుడు ఏం చేస్తారు ఇక్కడ ఎక్కడైతే మీరు స్టార్ట్ చేశారో అక్కడే స్టార్ట్ చేసి నెమ్మది నెమ్మదిగా చంకభాగం దగ్గరికి ఇలాగ కొద్దిగా ఎంత లూజ్ ఉందో చూసుకోండి ఎక్కువ లూజ్ అయితే కనుక కొద్దిగా ఎక్కువ జరుపుకుంటారు తక్కువ లూజ్ అయితే తక్కువ జరుపుకుంటారు కనీసం ఇక్కడ లూజ్ ఉందంటే ఒక పావుంచ జరుపుతాం లేదు ఎక్కువగా మనకి ఈ చేత్తోని ఇక్కడ మనకి ఇలా పట్టుకొని లూజ్ చూస్తే ఎంత ఉందో చూసుకుని దానికి సగానికి ఇక్కడ పెంచుకుంటే సరిపోద్ది అనమాట రైట్ సైడ్ వైపు నుంచి అలా ఏంటంటే మనకి అంచనాగా కుట్టుకోవాలి ఇక్కడి నుంచి ఇలా ఇక్కడ చంక వరకు తీసుకొచ్చి ఇక్కడి నుంచి ఇలా తీసుకొచ్చి ముందుకి నెమ్మది నెమ్మదిగా ఈ ఈ నడుం కుట్లోకి కలిపేయాలి చూసారు కదా ఇలా నడుము కుట్లోకి ఇలా కలుపుకుంటూ వచ్చేయాలి ఎక్కడ స్టార్ట్ చేసామో ఎక్కడ ఎండ్ చేశామో తెలియకుండా ఈ కుట్లోకి కలిపేయాలి పాత కుట్లోకి పాత కుట్టు దగ్గర స్టార్ట్ చేసి భాగం దగ్గర పెంచుకుంటూ వచ్చి నెమ్మదిగా ఎలా పెంచి ఇక్కడికి మళ్ళీ సేమ్ అదే నడుము కుట్లోకి కలిపేయాలి ఎప్పుడు నడుం టైట్గా ఉంది జస్ట్ చంక దగ్గర మాత్రమే లూజ్ ఉంది అని అన్నప్పుడు లేదు మొత్తం బ్లౌజే లూజ్గా ఉంది అంటే ఎంత అయితే లూజ్ ఉందో అంతా ఇలా తీసుకొచ్చి ఇక్కడ నడుము దగ్గర కూడా స్ట్రైట్గానే టైట్ చేస్తారు సరేనా ఇవి రెండు రకాలుగా మీరు ఎక్కడ లూజ్ అయితే అక్కడ టైట్ చేయడం అన్నది రెండో పాయింట్ సరేనండి మొత్తం లూజ్ అయితే కనుక మొత్తం కుట్టు వేస్తారు ఇక్కడ లూజ్ అయితే ఇక్కడ ఇక్కడ మాత్రమే పెంచుకుంటూ పాత కుట్లోకి కలిపేస్తారు రెండు పాయింట్లు అయినాయి కదా ఈ రెండు పాయింట్లలోనే ఎక్కువగా మీకు ఎయిటీ పర్సంటేజ్ మీకు ఈ షోల్డర్ ఫాలింగ్ అన్నది పోతుంది సరేనండి ఇంకొకటి షోల్డర్ ఫాలింగ్స్ అన్నవి రెండు రకాలుగా అవుతుంది ఎక్కువగా అయ్యేది లూజ్ వల్ల ఇంకొకటి చంకదింపు మీరు పర్ఫెక్ట్గా తీయలేనప్పుడు ఈ చంకదింపు మీరు సపోజ్ మీకు బ్లౌజ్కి ఆరు ఇంచీలు చంకదింపు తీయాలి కానీ మీరు ఐదున్నరే తీసారు లేదా ఈ ఖర్చులు ఎక్కువ వేసేశారు అలాంటప్పుడు చంక దగ్గర టైట్ అయిపోయి మన హ్యాండ్ ఇలా కిందకి దించేటప్పటికి భుజం అన్నది కిందకి జారిపోతుంది ఇది మూడో పాయింట్ ఇలాంటప్పుడు మనం బ్లౌజ్ అంతా ఇప్పి పాడు చేసేస్తామేమో అన్న భయం ఉండి ఇంత రిస్క్ ఇంక ఇందులో తీసుకోలేము నెక్స్ట్ బ్లౌజ్లోని మనం ఏమైనా చంకదింపుని పెంచుకుని మనం సరి చేసుకుందాము ఈ బ్లౌజ్కి ఇంకా ఇది డైలీ వేరు లేదంటే ఇంత ఇంతే ఇంక నేను చేయలేను అని అనుకుంటే కనుక అంటే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే నార్మల్గా మనం ట్రై చేస్తూ ఉంటాం అది ఎక్కువ మనకి శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్ అనుకోండి అది తప్పదు అదే మీరు డైలీ వేర్కి ప్రాక్టీస్ కోసం చేసిన బ్లౌజ్ అయితే ఇప్పాలనుకుంటే ఇప్పొచ్చు లేదు అనుకుంటే కనుక ఇంక సింపుల్ మెథడ్ ఏంటంటే ఈ బ్యాక్ సైడ్లోని నెక్కకి డోరీ వేయడం బ్యాక్ సైడ్ నెక్కి డోరీ వేసుకోవాలి ఈ బ్యాక్ సైడ్ నెక్కి డోరీ వేస్తే మీకు హండ్రెడ్ పర్సెంటేజ్ ఈ షోల్డర్ జారకుండా మీకు సపోర్ట్ అయితే ఉంటుంది డోరీ ఇష్టమైతే కనుక ఎప్పుడైనా డీప్ నెక్కి ఎక్కువగా మీకు ఈ షోల్డర్ ఫాలింగ్ అన్నది ఎక్కువగా వచ్చే అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయి అలాంటప్పుడు ఇంకా తప్పదు మనకి ఈ బ్లౌజ్ వేసుకునేటప్పుడు షోల్డర్ బాగా జారిపోతుంది ఈ ఈ నడుము కుట్టు కుట్టారు ఇది కూడా టైట్ చేశారు అయినా సరే మీకు ఈ ప్రాబ్లం వస్తుంది ఈ ప్రాబ్లం ఈ రెండు సరి చేసిన తర్వాత వచ్చే ప్రాబ్లం ఏంటంటే చంకదింపు తగ్గిపోతే వస్తుంది ఎందుకంటే పెరిగింది అనుకోండి ఈ చంక దగ్గర టైట్ చేస్తే ఆటోమేటిక్గా మీకు రౌండ్ తగ్గిపోద్ది కాబట్టి టైట్ అయిపోద్ది లేదు చంక రౌండ్ తగ్గిపోయినా సరే టైట్ ఎక్కువైపోయి ఇలా జారిపోతూ ఉంటుంది అనమాట అంటే టైట్గా బయటకు వచ్చేస్తూ ఉంటుంది ఆ ప్రాబ్లం వచ్చినప్పుడు ఇక్కడ భుజం కుట్టు దగ్గర నుంచి కరెక్ట్గా నాలుగు వేలు ఇలా నాలుగు వేల వెడల్పుని వదిలేసి ఇక్కడ డోరీ అన్నది వేసుకోవాలి డోరీ తెలుసు కదా రెడీమేడ్ డోరీ అయినా పర్లేదు లేదా ఈ బ్లౌజ్ పీస్ మిగిలితే కనుక అది కూడా డోరీ రెడీ చేసుకుని ఇక్కడ మనకి హ్యాంగర్స్ పెట్టుకుని చక్కగా ఇక్కడ నాట్ వేసుకుని ఇక్కడ హ్యాంగర్స్ అనేవి పెట్టుకోవాలి దీనివల్ల ఇది జరి జారిపోయే భుజం అన్నది మీకు టైట్గా లాగ్ పెడుతూ ఉంటుంది అనమాట ఇలాగే చక్కగా మీకు ఇంకా ఆ ప్రాబ్లం అన్నది ఈ బ్లౌజ్కి ఈ ఆ ప్రాబ్లం అన్నది మీరు సాల్వ్ చేసుకోవచ్చు అదే కస్టమర్ బ్లౌజ్ అయ్యుండి నాకు ఈ డోరీ వద్దు అని అంటే గనక కాంప్రమైజ్ కాకపోతే కనుక ఒకవేళ చంక రౌండ్ టైట్ అయిపోయి జారిపోతున్న కేసెస్లో ఏంటంటే ఇంకా మీరు రిస్క్ చేయక అంటే కష్టపడక తప్పదు అప్పుడు ఏం చేయాలంటే ఈ బ్లౌజ్ మొత్తాన్ని ఇలాగా ఈ ఇక్కడి నుంచి ఇంతవరకు ఇప్పేసినా సరే పర్వాలేదు ఇంతవరకు ఎన్ని కుట్లు అయితే వేశారో అన్ని కుట్లు కూడా విప్పేసుకోవాలి అన్నీ విప్పేసుకుని ఈ చంక రౌండ్ మొత్తం విప్పేయాలి ఇప్పేసి ఇప్పుడు ఈ కుట్టు దగ్గర నుంచి ఇలా పెడితే ఇలా పెట్టిన తర్వాత ఇప్పుడు ఇక్కడి నుంచి మీరు ఇలాగ ఇది స్ట్రైట్ లైన్ ఇది ఈ అంచుకి ఇది స్ట్రైట్ లైన్ ఇది ఇక్కడ ఈ అంచుకి ఇదిలాగా స్ట్రైట్ లైన్ సరేనా ఇంతవరకు మీరు చంక దింపు తీశారు ఇక్ ఇంతవరకు ఇప్పుడు ఏం చేయాలి ఈ హ్యాండ్ అనుకోండి ఇప్పేసిన తర్వాత ఇంతవరకు చంక రౌండ్ తీశారు అప్పుడు ఏం చేయాలంటే ఇది తగ్గింది కాబట్టి ఇంకొక ఇంచ్ అన్నది ఇలాగ కిందకి లైన్ డ్రా చేస్తారు కిందకి లైన్ డ్రా చేసి ఈ కార్నర్ పాయింట్ దగ్గర చేసి ఒకటి పావు ఇంచ్ అన్నది వదిలేసి ఇక్కడి నుంచి ఇలాగ మళ్ళీ రౌండ్ అన్నది తీస్తారు అనమాట ఇలా రౌండ్ తీసి ఇది ఈ రెండో పార్ట్ కూడా సేమ్ ఓపెన్ చేసి రెండు ఒకదాని మీద ఒకటి పెట్టి ఈ రౌండ్ని కటింగ్ చేస్తారు ఈ రౌండ్ని జస్ట్ ఇక్కడ మాత్రం ఎక్కడి నుంచి ఇలా ఈ కింద వరకు కూడా ఇంతవరకు తీసుకొచ్చేస్తారు ఎందుకంటే చంక దింపు తక్కువ పెట్టారు కాబట్టి సరేనా ఇక్కడ మాత్రం ఇది ఇందులోనే ఉంటుంది ఈ రౌండ్ దగ్గర నుంచి ఇలాగా ఒక అరించి కిందకి దించి కటింగ్ చేసేస్తారు కటింగ్ చేసిన తర్వాత యాల్స్టిజ్గా మళ్ళీ హ్యాండ్ని జాయింట్ చేసేస్తారు సరేనా హ్యాండ్ జాయింట్ చేసి మళ్ళీ ఖర్చులు వేస్తారు అప్పుడు ఈ టైట్ అయిన షోల్డర్ అనేది చంక రౌండ్ అన్నది మీకు సెట్ అవుతుంది ఇది నాలుగో పాయింట్ ఇది చాలా రేర్గా అవుతుందండి ఈ దీనికన్నా ఈ మూడిట్లోనే సాధ్యమైనంత వరకు కూడా మీరు సెట్ చేయడానికి ట్రై చేయాలి ఎప్పుడైతే ఇంక అవన్నీ సెట్ కావట్లేదు అప్పుడు ఈ ప్రాసెస్లోకి వెళ్ళాలి సరేనండి ఇది కుట్టిన బ్లౌజ్ తర్వాత మనం సెట్ చేసుకోవాల్సిన ఈ టిప్స్ అనమాట సరేనండి వీడియో నచ్చినట్లయితే కనుక ఒక లైక్ ఇవ్వండి మన లక్ష్మీ ఫ్యాషన్ వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ సింబల్ని క్లిక్ చేసినట్టయితే నోటిఫికేషన్స్ మీ వరకు వస్తాయి నేను ఏ క్లాసెస్ చేసినా సరే మిస్ కాకుండా చూడగలుగుతారు మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం